విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీకి చూసి ఓర్చలేక లక్షలాది మంది ప్రజలు ఉత్తరాంధ్రకి పరిపాలనా రాజధాని రావాలి కావాలి అని చెప్పి లక్షలాది మందితో ఇవాళ ప్రదర్శన జరిగింది. దాన్ని చూసి సహించలేక తెలుగుదేశం వారు అలానే జనసేన సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ఇవాళ ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడి చేస్తుంటే ఇవాళ తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రుల మీదే ఒక రౌడీలుగా విశాఖపట్నంలో సెక్యూరిటీ ఉంటుంది, అనేక రకాలుగా కట్టడిగా ఉన్న ఎయిర్పోర్ట్ మీదే మీరు దాడి చేసి మంత్రులు కార్లకు అడ్డుగా తిరిగి రాళ్లు వేయడం అనేది సభ్య సమాజం తలదించుకునేలాగా చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ జనసేన కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తామన్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరు కూడా రాష్ట్రంలో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సీజనల్ ఆర్టిస్టు, ఇవాళ అక్టోబర్ నెలలో కనిపిస్తే మళ్ళీ డిసెంబర్ జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. ఇవాళ అటువంటి నాయకుడిని ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఆయన డైరెక్షన్లో ఆ పార్టీ నడుస్తూ ఉంది. ఇవాళ ఉత్తరాంధ్రకి వచ్చి దమ్ముంటే పవన్ కళ్యాణ్ నిలబడనండి, అడ్డుకోమనండి. ఏ విధంగా అడ్డుకుంటాడు? ఇవాళ కర్రలతో దాడి చేస్తే మేము కను సైగ చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీరు అసలు స్మాష్ రోడ్డు మీద కూడా తిరగలేదు. మీరు కూడా జనసేన సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఇవాళ వికేంద్రీకరణ మాకు అక్కర్లేదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాకు అక్కర్లేదని చెప్పి ధైర్యంగా చెప్పి దమ్ముంటే ధైర్యంగా చెప్పి మీరు దేనికైనా రండి, మేము చూసుకుంటాం. ఇవాళ ప్రభుత్వం సంబంధించిన మంత్రుల మీద దాడి చేశారంటే ఇంతకన్నా నీచేత నీచం మరొకటి లేదు. ఇవాళ వికేంద్రీకరణ మీకు వద్దు, ఉత్తరాంధ్రకి రాజధాని వద్దు అని చెప్పి చెప్పండి ధైర్యం ఉంటే. జనసేన వాళ్ళని అడుగుతున్నాను, మేము సవాల్ చేస్తున్నాను జనసేన నాయకుల్ని, పవన్ కళ్యాణ్ని, కార్యకర్తల్ని. దానికి సంబంధించిన జనసేన వాళ్ళు నోరిప్పి మాకు వికేంద్రీకరణ అక్కర్లేదు, విశాఖపట్నంకి పరిపాలన రాజధాని అక్కర్లేదని చెప్పమనండి, చెప్పి దాడి దిగమనండి, చూసుకుందాం. తప్పకుండా మేమా జనసేన అంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మూడు ప్రాంతాలు ఇవాళ హైదరాబాదు లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో అటువంటి ఇబ్బంది భవిష్యత్తులో రాకూడదు, భావి తరాల వారికి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు